బ్రహ్మాండంగా అమ్మాస్ ఎన్ని కోట్లకు తింటుంటావు? ఏం చేస్తావు? అరెస్ట్ చేశారు. ఏం చేస్తుంది? ఏది బొచ్చు నమ్మలేదే పని పెట్టుకోవచ్చు. రైల్వే ఎంప్లాయ్ రైల్వే ఎంప్లాయా? Thank you.
అనుకోండి పోలుస్తున్నాను యాగ్రి ఆగిరితో పోలుస్తాను వీటికి వీటితో నుంచి వచ్చేదికి నేను తింటుంటుంది చూడు ఆగిరి ఏ లేదు పెద్ద పై ఓసారి చూడు ఎంత ఉందో నీకు అట్లా తలిగిలే పోయిన ముంబైలో అదేనా బోర్డు లేదా అదే ఎత్తిపతి లేని బోర్డు వచ్చింది వస్తాను చూస్తామండి ప్లాట్ఫారం రాలేదు మనకి అవుతుందంటేనా ఇప్పుడు ట్రైన్ వచ్చినప్పుడు అడ్డం ఇది అదే తుప్పా ట్రైన్ లేదు ఒక పొడిగా ఉండే అనుకుంటాను నేనే నిజాముద్దీన్ ట్రైన్ తప్పు చెప్ప
ఆడు బయట మేము ఎక్కడ ఇటు అడ్డం దొరికిపోతున్నాడు బాహుబలి సినిమా తీసింది ఇది ప్రకాశం బ్యారేజ్ తిరిగి ఇప్పుడు స్టే రకైతే రివర్స్ చానక అడుగున్నారు ఇస్తాడంట ఈడంట మనకి బండి అయిపో మీరే కూర్చోరు లేప నువ్వు తోలుతా అంటే కూర్చుంటాం పోలే లేదు దిగేదే దిగి నడిచొచ్చేది మనం వచ్చే వారం పోయి గుంటకల్లో కుర్రలు కుర్రలు తిప్పి నేర్చుకున్నా పని చెయ్యి నల్ల తార తెస్తావా ఇంకా నల్లది కాదప్పా తారా తార తెస్తాడు రెడ్ కలర్ ఏదో ఊరే పెట్టినాడు అప్పు ఏ తప్పు కేఎఫ్సి కాందికేతో అక్కడ తలకల వాళ్ళు ఒకటే కాదు గుంటున్నాయి కార్ల షోరూమ్ కొత్తది టాటా ఇన్నోవా ఇన్నోవా టయోటా పది టాటాది కాదు లేకపోతే అబ్బాబు చూస్తుండే అమౌంట్ పడింటే కాదు ఉప్పు నిమ్మకాయ నీళ్ళవి దాంట్లో కేసింటారు ఇరుగంట అంతే తింటావా నమ్మాలి ఏంటి బాబు ఎల్లిగడ్డ నరకు ఎట్లుంది
ఏ ప్రాక్స్ అమ్మ తింటే ఉల్లిగడ్డ అది ఎట్లుంది నిమ్మకాయలోకి వేసింటారంట అద్దా మన పెద్ద మంచి చెప్పలేదా ఈ పెద్ద మంచి అంటే లేదు మిట్టు ఉంటది ఇది హిందువులే మిట్టు ఉంటది జీరా రైస్ నీకు కాదు అంకుల్కి అంకుల్ బాగా అంకుల్ ఏ మన దీన్ని మనం బాగానే ఉంటుంది నీకు అదే చెప్తుంది ఆదా బాగా వేదాలు వచ్చి పెట్టించాం సిద్ధులు కాదు ఓ చూడా మాట నక్కు నక్కు యాపా మర్యాద ఉందా లేదా మర్యాద ముందు ఉప్పు లేదా ఉప్పు ఉప్పు దేముంది వేసుకో సాపుగా రోటీలరే అబ్బో బీపీ పేషెంట్ బువ్వ అంటే ఊదుపుడదే రోజు మీరేందంటే పోతా దట్లెక్కి ఏం చేస్తాం గుట్కలు కాదు మా నీళ్లు నీటికుంటాయి ఏమప్పా అనుకున్నాం ఇడిపోయిన ఇవి వేరే కదా ఈ వేరే ఇది గంగోత్రి అది రెండు కలిసినాయి ఇప్పుడు అయ్యాలకు రెండు కలిసినట్టు కదా అవి అందుకనే పొందరు పొందరు వచ్చినాయి నీళ్ళు లేదా వాన్ నీళ్ళు ఉంటాయి అవి వాన్లు దెన్ని పడుతున్నాయి వాన్ అది సముద్రము యాపిల్ తీసుకున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ యాపిల్ దాంట్లోకి ఉప్పు వేస్తున్నాడు యాపి ఎత్తుపతి లేకుండా మంచి తోడా కాటుకుని నమ్మక దాలో పోయి ఇస్మేక్ బి దేకింగే టేస్ట్ హరహరమీయ ఆ కూతు ఎప్పుల్లో చెప్పేదిలా మన పందే హరార మాత హే హా హరార మాత హే హే హలహా
ఉత్తరాఖండ్ లోని కలియర్ దర్గా షరీఫ్కి వెళ్తున్నాం. మీరు చూస్తున్నారు అంకుల్ రంగాసామి హలమత హలహల హలహల మాత అట్లెట్ చేసి ఇవ్వద్దు వంట చేసి బూనుకున్నాం కదా. ఈ నాయన ఎట్లా తిని బతుకుతున్నారేమో రంగసామి. ఏ ఊత బ్రో హలహల మాత హరే హే మహా అమ్మత్ర హలే హరే ఆయనతో కత్తి ఇప్పించుకునే గడపట్లు పట్టినాడు. ఎప్ప నిత్యం అంటే అన్నం చేస్తున్న సర్వమామ అట్లా ఇప్పుడు వచ్చి గెండ కలుపుతున్నాడు వీడియో తీస్తామని దానికి పెట్టుకొని చిన్న
మాకాలు చిప్పులు పలుకుంటే తట్టు హరిద్వార్కి వచ్చినాము. హరిద్వార్ ఇప్పుడు ఎంట్రింగ్ అయితే కావాలి. ఎంత అంటే నూట యాభై యాభై తీసుకోకూడదా? ఎక్కువ తీసుకున్నా ఎక్కట్లేదు. నువ్వు ఊరిలో ఉన్నాయా? ఎక్కువ చేత ఎక్కువ చేత అనుకుంటా నంటే మళ్ళీ నువ్వు తీసుకోవాలంటే చెప్పదా బ్రూ. దంటాడు చూడప్ప. ఏం నిదానమైపో రక్తం ఇది నిలబడిపోయింది. మళ్ళీ మళ్ళీ ఆ ఫస్ట్ పోయిన మనుషులు తిప్పలేము అట్లయితే మందే తూకమంటే లైట్ కొడుకు ఏం చెప్ప గతకలు ఎగిరిస్తున్నాడు. గతకలు ఎగిరి కమ్మ మధ్య కాల గతకు ఎగురుతాడు. కొండ చూడప్ప చూడమ్మా ఇట్లా పోయేది ఎక్కేది దిగేది. అబ్బా 20 నిమిషాలకి ఎక్కుతున్నా మెక్క ఎక్కా. 20 నిమిషాలకి మెక్క ఎందుకులే అంటే ఇంక ఇట్లా పోవాలి మనం అంతే. మనకి కానీ ఏం కదా రోడ్డున్నర కిలోమీటర్ అనేది దానికి భయపడతాం. ఇంకా ఇప్పుడు వచ్చా ఏ అబ్బా సౌండ్ వస్తుంది ఇది. వెంకసామి పోదాంలే కింద పడదాం ఇంకేమైతే.
భయం అవుతుంది అప్ప. అడిగిపోతా తిన్నా నది నా నదిగా ఆ నదిని చూసి మిన్నలకు పుట్టిన నది ఉన్నట్లుంది అప్ప, దీన్ని చూసి పోదాం పండుగ పోయేటప్పుడు. ఆడుంది కదా ఇంకా మిన్నలు పుట్టినది, అది పెద్దది. సాయంత్రం ఆరతి సారు బ్రహ్మాండంగా ఉంటుందండి. ఇవన్నీ డ్రోన్ లో చూసే వ్యూస్. ఇవి తుప్ప సెల్లుల్లో తీసి మూడు భాగాలు అయితే తాగడం మనం ఇంకా చూస్తుంటేనే చూడు ఎంత పెద్దగా ఉందో. ఓ పోయేటప్పుడు దిగ నడుచుకుంటూ బేద మేల పొగల్ల వద్దని పోతుంది, ఇది భయపడిస్తుంది. పోయేటప్పుడేమి ఇదేనే గుడి ఇంకా ఇట్లా చేస్తేనే మళ్ళీ పోయే సాహాబు గారిన మళ్ళీ అదే కదా బేమ్ చక్కకి పోయి రాదు ఇలా కుడుకులకి హరిద్వార్. హరిద్వార్ మానసాదేవి ఈయన ఆయన వత్తు పట్టాలు వేసుకొని బతుకుతున్నారు అప్పు. హరిద్వార్ రోపే నది నేను ఏది రంగస్వామి అది ఇందులో ఇంట్లో పుట్టిన పువ్వు ఉన్నట్లుంది కదా అది. ఆవిడ నదిని చూస్తుంటే నాకు తలకాయ చెడిపోతుంది. పోదాం పాప దగ్గర మర్యాద ఉంది దానికి. ఏ సముద్రం ఉన్నట్టుంది అది, సముద్రం ప్రసాద్ చువాలో భయ్యా పిండి మే ప్రసాద్ లేకర్ అందర్ జా అందర్ జాయ్య ప్రసాద్ లేకర్ మఖడే అందర్ జా మనసా మరియా కీ జయ మసాలో జయ మానసా దేవ జాతి.
ఇప్పుడు దీంట్లోకి ఎన్ని వచ్చినాయనుకున్నావు? గంగా, యమున, సరస్వతి, అలకనంద, భగీరథ, ఐదు నది మిల్తా పూర నది హలో హత్రమా హత్రమే హే హమా అలే శరబత్తు యార్ బత్తు శరబత్తు హత్రా భద్రే ఏ హత్రమా రే హమా ఏ పూజ కర్తాయి బ్రో
హలో పాయరు వాళ్ళు అప్పుడే ముందుకు పోయారు ముందుకు పోయారు ఇట్లు పోయారు ఎట్లు పోతారు బాగా బిస్కెట్ తీసుకుంది కదా వాళ్ళకి ఎక్కువ ఓకే.
యాడికి పోయి యాడికి తెలిసినారా మీరు? ఎక్కడ పోయి ఎక్కడ చూస్తున్నారు? వీడియో తీస్తాం మనం, చూపించే ఇచ్చేది వీడే వెనక పక్కనే తోలుకున్నట్టు చెప్పి ఎట్టి గుక్కుంటాడు, ఎవడి గుక్కుంటాడు? ఇంటికి ముందు గుక్కుతాము, బూట్లు పట్టుకొని తుప్పసిన గమసరా వాయి కదా, వాయి గమసరా ఆరామ్ 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 నువ్వే పోయి అట్లయితే ఊరే ఏం తీసుకుంటూ పోతులే సంక్షా ముక్కునే, అది కూడా గుర్తుంటది. నేనైనా కానీ ఎక్కువ రేటు పెట్టి కానీ కాదు, అది కానీ గుర్తుంటుంది కదా, ఏం తీసుకుని రాకుండా కూడా. సమే కూతబ్రు, ఈ నాయన్లు ఉప్పు కారం తిండ్రు కాబట్టి కోపము రాదు నా కొడుకులకి. దొంగలంచి కొడుకులు ఏ మారాన్ని కొడతారు తప్ప, మంత్రికి అయితే అంతరం కొడతారా? నువ్వే తీసుకోవాలి. పెద్ద కూర తినే వాళ్ళకి తిన్నంత ఇంకా అయ్యా
హలో గాయ్స్, ఈరోజు మనం అజ్మీర్లో 2.5 రోజులు కట్టిన జోపిడిని అయితే మీరు చూడబోతున్నారు. సో ఇది కేవలం 2.5 రోజుల్లోనే మళ్ళీ నిర్మించడం అయితే జరిగింది. సో దీన్ని మీరు చూడొచ్చు, ఇలా ఉంది చూడండి. ఇది కేవలం అంటే కేవలం 2.5 రోజుల్లోనే దీన్ని నిర్మించారు. ఏపా కోటెల్లి ఏం చెప్ప, సైలెంట్ గా ఉండండి. సంపేది గిలిపేది లేదు. నేనే జస్ట్ 2.5 రోజులు క్యాండ్విచ్ చిత్తపత్తి లేనివి ఏందనేది అర్థం కావాలి. నూరు మిన్నకు పుట్టిన చపాతీలా బాగున్నాయా? దమ్మాసేన ఎప్పుట్లో మిన్న తినలేదు. భలేవా? ఏ మూతా బ్రో, మళ్ళీ ఎట్లా చేసావు? ఏ పూరి ఏమో, ఎట్లా పూరి? ఏ అప్పరాతోనా హే, ఓ కుచ్కుచ్ కాతా హనా నామా, ఓ అచ్చానా తాను, ఇక మరే రాయలసీమ కా నయ్యే
ఏ రాజస్థానీ ఓ కుటుంబాతా హై. ఏంటి ఎత్తిపోతలేని సన్న కోరిలు ఇచ్చినాడు ఈ కాళ్ళకాయలకి. మా ఎన్నగొడ్డ అట్లా నూరు కాడ అప్పుడే తినేసినాడు. నాలుగైదు పూరీలు తిని అప్పుడే సప్పుకి ఎట్లా పడినాడు చూడు. వెయ్యి పోయి అట్లే ఉలగట్ల
అగ్నాగుతున్నది ఎవరు ఈ నిలబడండి ఒకసారి చూద్దాను బ్రహ్మాండంగా ఉందా ఇదేం ప్లేస్ న్యాయం ఉంది దీంట్లో ఎవరు సార్ మళ్ళీ సాయంత్రం వస్తాం అంటే కువైట్లో ఉన్నట్టుంది ఏ మనం ఈడే కానీ ఉంది కానీ సాయంత్రం ఎవరు చెప్తే ఐఫోన్ తెచ్చుకుంటే వీళ్ళు కొట్టు 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 అంటే దుబాయ్ అక్కడెక్కడో ఉన్నట్లుందప్ప ఇది కింద గోవుల పారదీ సినిమాలు తీసేకి వచ్చాడు సినిమా ఈడు చూడు దుబాయ్లో దిగారంటున్నాడు సముద్రంతో దిగిచ్చి ముందుకు మగది రానోచ్చి దాంట్లో తెల్లకుండా దుబాయ్లో ఆడు రానేది కనపడలేదు కట్టవు గొప్ప
మాట్లాడారు.